సెక్స్ సమయంలో కూడా మీ భర్త లేదా భార్యను ఈ ఐదు ప్రశ్నలు అడగకండి పెద్ద తప్పు సెక్స్లో యాక్టివిటీ చాలా ముఖ్యమైన భాగం ఒక పురుషుడు మరియు స్త్రీ కలిసి సెక్స్ను అభిరుచితో ప్రారంభించినప్పుడు అది ఆనందంతో ముగుస్తుంది కాని అన్ని జంటలు అన్ని సమయాలలో క్లైమాక్స్ చేయలేరు అయితే ఆనందాన్ని పొందవచ్చు సెక్స్ సమయంలో మీరు బాగా రాణించలేరనే వాస్తవం మీ భాగస్వామిని కలవరపెడుతుంది మీరు చెప్పే కొన్ని విషయాలు కూడా వారి మానసిక స్థితిని మార్చగలవు మరియు వారిని ఆందోళనకు గురి చేస్తాయి ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు సెక్స్ ఎంత అద్భుతమైన మరియు ఉత్తేజకరమైనదో దాని ప్రతికూలతలు కూడా ఉన్నాయి మీరు మీ భాగస్వామితో సెక్స్ చేసినప్పుడు మీరు చేయాలనుకుంటున్న కొన్ని విషయాలు మీ మనసులోకి వస్తాయి కానీ మీరు చేయవలసిన చివరి పని అతనిని లేదా ఆమెను కౌగిలించుకోవడం మరియు ముద్దు పెట్టుకోవడం కొంతమంది సెక్స్ సమయంలో కొన్ని విషయాల గురించి మాట్లాడవచ్చు మీరు సెక్స్ చేసినప్పుడు మీరు కొన్ని అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి మీ భాగస్వామి మూడ్ మరియు మీ మూడ్ పాడు చేస్తాయి ఈ విషయాలతో మీరు మీ భాగస్వామి ఆత్మగౌరవాన్ని కూడా నాశనం చేయవచ్చు కాబట్టి ఈ కథనంలో సెక్స్ సమయంలో మీరు చెప్పకూడని విషయాల గురించి తెలుసుకోండి పురుషాంగం పరిమాణం సాధారణంగా పురుషాంగం పరిమాణం గురించి అనేక అపోహలు ఉన్నాయి ఎక్కువగా దాని గురించి చాలా తప్పుడు అపోహలు ఉన్నాయి ఈ సందర్భంలో పురుషులు వారి పురుషాంగం పరిమాణం గురించి చాలా తక్కువగా భావించవచ్చు కాబట్టి మీరు వారి పురుషాంగం పరిమాణం గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు మీరు పొట్టిగా ఉన్నారని మీ భర్త లేదా ప్రియుడికి ఎప్పుడూ చెప్పకండి సెక్స్ సమయంలో వినడం కంటే మనిషికి అవమానకరమైనది మరొకటి లేదు పురుషులు పురుషాంగం యొక్క పరిమాణం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఇది వారికి చాలా ముఖ్యమైనది వారు మంచం మీద బాగా పని చేయలేరు మరియు నిరంతరం ఆతృతగా ఉంటారు కాబట్టి మీరు పరిమాణం గురించి ఆలోచిస్తున్నప్పటికీ దానిని బిగ్గరగా చెప్పకండి త్వరగా ముగించాలని అడుగుతున్నారు సెక్స్ అనేది ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల పని కాదు ఇది జంటలు ఇద్దరూ ఆనందించే సంచలనం హడావుడిగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే శృంగారం చేయక తప్పదు అయితే సెక్స్ మధ్యలో మీరు దానిని త్వరగా ముగించాలని చెబితే అది పెద్ద మలుపు కావచ్చు ఇది మీ భర్త లేదా భార్య యొక్క మానసిక స్థితిని పాడు చేస్తుంది మరియు స్పెర్మ్ త్వరగా స్ఖలనం చేయడానికి ఒత్తిడికి లోనవుతుంది మీరు ఆశించేది త్వరగా ఉంటే మీరు పనులను ప్రారంభించే ముందు దాని గురించి స్పష్టంగా ఉండాలి మీరిద్దరూ అంగీకరించినంత వరకు మీరు సెక్స్లో పాల్గొనవచ్చు సెల్ ఫోన్ కాల్ తీసుకోవడం సెక్స్ అనేది చాలా ఆహ్లాదకరమైన మరియు ఆహ్లాదకరమైన కార్యకలాపం ఈ జంటలో ఇద్దరూ కలిసి అభిరుచితో పనిచేసినప్పుడే సంతృప్తిని పొందవచ్చు మీరు సెక్స్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కాల్ వస్తే సెక్స్ ని సగంలోనే వదిలేయడం మీ భాగస్వామిని నిరాశకు గురి చేస్తుంది మీరు సెల్ ఫోన్ కాల్ చేయడానికి మధ్యలోనే వదిలేస్తే మీరు నిజంగా సెక్స్ ని ఆస్వాదించకపోవచ్చు లేదా సెక్స్ గురించి మరియు దానిని ఎలా ఆహ్లాదకరంగా మార్చాలో మీకు తెలియదు మీరు పనులు చేసే విధానం ఇది కాదు ప్రతి జంట సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి మరియు సాన్నిహిత్యాన్ని మెరుగుపరచడానికి మీరు ఏమి చేయగలరో ముందుగానే మాట్లాడండి అయితే సెక్స్లో ఉన్నప్పుడు ఇలా చేయకూడదు నీకు ఏది ఇష్టం మీ భాగస్వామి ఎలా ప్రవర్తించాలని మీరు ఇష్టపడుతున్నారో ముందుగానే చెప్పాలి సెక్స్ మధ్యలో ఇలా చేయవద్దని మీ భాగస్వామి మీకు చెబితే వారు ఆత్మవిశ్వాసం కోల్పోతారు కాబట్టి సెక్స్ సమయంలో ఈ విషయాన్ని మీ భర్త లేదా భార్యకు చెప్పకుండా చూసుకోండి మీ మాజీ గురించి మాట్లాడకండి సెక్స్ సమయంలో తెలివిగల వ్యక్తులు తమ మాజీ గురించి ప్రస్తావించరు మీ మాజీ మంచం మీద ఎంత మంచిగా ఉన్నాడో లేదా అతను లేదా ఆమె ఏది ఇష్టపడ్డారనేది ముఖ్యం కాదు అది మీ గతం ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా తప్పు మీరు మీ ప్రస్తుత సంబంధాల భాగస్వామి గురించి మాత్రమే మాట్లాడాలి